సండే సంధ్యపుత్రుల కాడ నుంచి ఖైదీ నెంబర్ 150 సాంగ్స్ పంపిస్తాను. అది నాకు చిరు థెరపీ, అది నాకు మొత్తం ఫుల్ వారం అంతా ఎనర్జీ ఇచ్చేస్తుంది. సో ప్రతిరోజు నేను అది ప్రతి సండే పని సాసస అవన్నీ చూస్తుంటాను, సండే అనడం మండే అనడం. ఈరోజు బిగ్ స్క్రీన్ లో 2 times చేశాడు సాంగ్. వానవానం వెళ్ళవాయి కూడా. ఇంకా అదేంటి ఐకానిక్ మూవీ దాని గురించి ఏం చెప్పాలి, చిరంజీవి అంటే మోస్ట్ స్మార్ట్. ఇంకా ఆ టైంలో మాకు క్రష్ అనమాట, అంత సూపర్ స్మార్ట్, సూపర్ హ్యాండ్సమ్. అది మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఆ సినిమా చూడాలని నేను ఎప్పుడు అనుకోలేను. చూస్తాను నేను ఎవ్రీ బర్త్డేకి చిరంజీవి సినిమా గ్యాంగ్లర్ చూస్తాను నేను, ఖైదీ కానీ గ్యాంగ్లర్ కానీ. కానీ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూసింది నాకు ఇంకా అప్పుడు రిలీజ్ అయినప్పుడు. అప్పుడు మీరు ఏజ్ ఎంత, మీరు ఎంత వయసు? కానీ ఒక్కటి చెప్తాను, నేను మ్యాథ్స్ ఎగ్జామ్ బాగాలేదని ఏడుస్తుంటే మా అన్నయ్య వాళ్ళు చిరంజీవి సినిమా చిరంజీవి సినిమాకి తీసుకెళ్లారు. ఇంకా ఎగ్జామ్ బాధంతా పోయింది అప్పుడు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు నేను చిరంజీవి సినిమా దిల్షుఖ్నగర్ లో కోణార్క్ లో చూసాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. ఎలా ఉంది మేడం లోపల క్రేజ్? అక్కడ ఆడియన్స్ అంటే క్రేజ్ ఓన్లీ ఫ్యాన్స్ వచ్చారు, ఇంకా అరుస్తానే ఉన్నారు. ఇంకా మామూలుగా బాగా అరుస్తా ఉన్నారు. ఇంకా సాంగ్స్ కూడా రిపీట్ చేశారు, సాంగ్స్ బాగుంది. ఇంకా డైలాగ్స్ అయితే మొత్తం ముందే చెప్పేస్తున్నా, అంటే కాన్వెంట్కి ఎక్కువ, కాలేజీకి తక్కువ, కాంచన వాళ్ళకి ఎక్కువ, కన్నాంబకి ఎక్కువ, కాంచన వాళ్ళకి తక్కువ, అట్లా మొత్తం. ఇంకా నేను డైలాగ్ టు డైలాగ్ ఎప్పుడు ఏ సాంగ్ వస్తుందో మొత్తం చెప్తూనే ఉన్నాను. అందరూ అరుస్తానే ఉన్నాం.